हाय फ्रेंड्स, वेलकम टू हरविन वॉइस। फ्रेंड्स, ईरोजु मीकु निफ्टी एंड बैंक निफ्टी लो मन ये बेसिस पे ट्रेड चेस्तां। मनकु मेन गा पर्टिक्युलर गा एमेम तेलुसु उंडाली, एमेम तेलुसु उंटे सक्सेसफुल ट्रेड मन कंप्लीट चेयोच्चु निफ्टी लो लेदा बैंक निफ्टी लो एदैना पर्लेदु అనేది ఈరోజు మీతో డిస్కస్ చేయడానికి వచ్చాను। మీరు లాస్ట్ సార్ ఒకసారి కామెంట్ కూడా చేశారు సార్, నిఫ్టీలో లేదా బ్యాంక్ నిఫ్టీలో ఎలాంటి స్ట్రైక్ ప్రైస్ని చూస్ చేసుకోవాలి అనే విషయాన్ని అడగడం అనేది జరిగింది। సో ఆ బేసిస్పై ఈ వీడియో అనేది నేను ప్రిపేర్ చేశాను। నార్మల్లీ నేను చేస్తే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఎలా ట్రేడ్ చేస్తాను అనే విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను। సో ఈ వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి। మీకు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఏ విధంగా ట్రేడ్ చేయాలి, ఏ టైంలో ఏ స్టెప్ తీసుకోవాలనేది ఒక క్లారిటీ వస్తుంది। సో చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్। అదేవిధంగా మీరు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ఫర్ సమ్ ట్రేడ్ చేయాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ హర్విన్ వాయిస్ అని కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, సో అందరూ జాయిన్ అవ్వండి। మీకు ఈసారి నుండి ఫ్యూచర్ అండ్ ఆప్షన్ కూడాను కాల్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది। ఇప్పుడు ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్। వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, చాలా కష్టపడి నేను వీడియోస్ అయితే చేస్తుంటాను బట్ నాకు అంత తగినంత రెస్పాన్స్ అయితే రావట్లేదు। నేను దీనివల్ల చాలా డిసప్పాయింట్ అవుతున్నాను। చాలా నా దగ్గర ఉండే నాలెడ్జ్ని మీతో షేర్ చేసుకోవడం నేను చాలా ప్రయత్నిస్తున్నాను। నేను అడిగేది ఒకే ఒకటి, ఒకసారి మీరు ఫర్ సపోజ్ వీడియో బాగుంటే లైక్ చేయండి, లేదంటే డిస్లైక్ చేయండి। అదేవిధంగా ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎలా ఉంది, ఇంకేమైనా ఇంప్రూవ్ చేసుకోవాలనే సజెషన్ ఇవ్వండి। ఫర్ సపోజ్ కొత్తగా మీరు మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। బస్ ఇంతే ఫ్రెండ్స్, ఇంక మీ నుండి ఈ మాత్రం సపోర్ట్ ఉంటే నేను ఇలాంటి కొత్త కొత్త కాన్సెప్ట్స్ ప్లస్ నేను యూజ్ చేసే కాన్సెప్ట్స్ అనేవి మీ ముందుకు తీసుకొని వస్తూ ఉంటాను। నేను ఏ వీడియో కూడా చాలా లెంతీగా ల్యాగ్ చేయను, ఈ షార్ట్కట్లో చెప్పడానికే ప్రయత్నిస్తుంటాను। సో ఇది ఫ్రెండ్స్ నా రిక్వెస్ట్, సో మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను। ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం। నార్మల్లీ నిఫ్టీలో మనం లేదా బ్యాంక్ నిఫ్టీ, ఇప్పుడు నిఫ్టీ బ్యాంక్ పెట్టుకున్నాం కదా, బ్యాంక్ నిఫ్టీలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను। ఈ ఫార్ములా అనేది నిఫ్టీలో కూడా అప్లై అవుద్ది। నిఫ్టీలో మనం ట్రేడ్ చెయ్యాలి అనుకుంటే ప్రీవియస్ డే క్లోజ్ ఎంతలో అయిందనేది మనకు ఫస్ట్ పర్టికులర్గా మనకు తెలిసి ఉండాలి। అది మీరు ఆప్షన్ చైన్లోకి వెళ్ళి చూడొచ్చు, లేదంటే ఇండెక్స్లో చూసుకోవచ్చు, నిఫ్టీ ఇండెక్స్లో అది ఎంతలో క్లోజ్ అయిందని, ఆల్మోస్ట్ ఎన్ని పాయింట్స్ పెరిగింది అని। ఓకే, ఇది మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పాయింట్లో క్లోజ్ అయింది అంటే 22,101 దగ్గర క్లోజ్ అయింది నిన్న। సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఆ పైన మనకి ఏ పాయింట్ రెసిస్టెన్సీ, ఈ పాయింట్ నెక్స్ట్ పాయింట్ రెసిస్టెన్సీ అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సీ ఎలా తెలుసుకోవాలో కూడా చెప్తాను మీకు, మీరు వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి। సో నెక్స్ట్ ఈ పాయింట్ రెసిస్టెన్సీ అనమాట 22,550। ఫర్ సపోజ్ ఈ లెవెల్ బ్రేక్ చేస్తే నెక్స్ట్ పాయింట్ 23,000 తిని రెసిస్టెన్సీ అనమాట। సో ఈ గ్యాప్లో ఉంది చూసారు, బ్రేక్ అయ్యాక ఆల్మోస్ట్ ఇది మంచి మొమెంటం వస్తుంది, ఈ మధ్యలో మనకి నో రిస్క్ అనేది ఉండదు। అదేవిధంగా ఈ పాయింట్లో క్లోజ్ అయ్యాక తర్వాత స్టాక్ ఒకసారి ఫాలో అయిందంటే ఏ పాయింట్ ఆఫ్ సపోర్ట్ అంటే 21,850 ఆ నెక్స్ట్ 21,550। ఓకే, ఇవి వాటి సపోర్ట్లు, మనం పొజిషన్స్ ఎలా తీసుకుంటాం, ఇప్పుడు 22,100 దగ్గర క్లోజ్ అయింది మార్కెట్. ఫర్ సపోజ్ మార్కెట్ ఓపెనింగ్ అనేది నెక్స్ట్ డే ఓపెనింగ్ అనేది 22,250 దగ్గర ఇచ్చింది అనుకోండి, ఆల్మోస్ట్ గ్యాప్ అప్ ఓపెనింగ్ అయితే మనకి ఆల్మోస్ట్ మార్కెట్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓపెన్ అయితే ఆల్మోస్ట్ కొంచెం కరెక్షన్ అవుద్ది। సో ఎప్పుడైనా ప్రీవియస్ డే క్లోజింగ్ అనేది ఆ సపోర్ట్గానే ఉంటుంది, సో అది గుర్తుపెట్టుకోండి, ప్రీవియస్ డే క్లోజింగ్ అనేది సపోర్ట్గానే ఉంటుంది, ఆల్రెడీ దాన్ని టచ్ చేయొచ్చు, లేదంటే కొంతవరకు వచ్చి రివర్సల్ అయ్యి మళ్ళీ మార్కెట్ అనేది పైకి వెళ్ళొచ్చు, ఇది గుర్తుపెట్టుకోండి। ఫర్ సపోజ్ మార్కెట్ అనేది రికవరీ చూపించింది అనుకోండి, ఓకే మనం చెప్పుకున్నట్టు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే 22,300 దగ్గర ఓపెన్ అయ్యి మార్కెట్ కొంచెం డౌన్ఫాల్ అయింది, మళ్ళీ రికవరీ మోడ్లోకి వచ్చింది। సో ఇలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో చిన్న టార్గెట్స్ పెట్టుకొని అచీవ్ చేసుకొని ఎగ్జిట్ అవుతాం। మీకు క్లియర్ వ్యూ కావాలి, చాలా లాంగ్ పొజిషన్స్ కావాలి అంటే మనకి
ఈ పాయింట్ని బ్రేక్ చేయాలి. ఈ పాయింట్ బ్రేక్ చేసిందంటే మనకి ఈ 22,515 బ్రేక్ చేసిందంటే మళ్ళీ అప్ మూవ్ అనేది 23,000 వరకు నో ప్రాబ్లం, మినిమం అప్ సైడ్ అనేది మూమెంటమ్ ఇవ్వచ్చు. సో మనం నో రిస్క్ లేకుండా చేయాలి అంటే ఇక్కడ మనం ఫర్ సపోజ్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు క్లియర్ వ్యూ కావాలంటే 22,550 దగ్గర మనం పొజిషన్స్ తీసుకుంటాం, అది సేఫ్ ట్రేడింగ్ అవుద్ది. అంటే మీరు క్లియర్ వ్యూ కావాలంటే, లేదు అంటే ఒక గ్యాప్ అప్ ఓపెన్ అయ్యేటప్పుడు ఈ కొంచెం కరెక్షన్ అయితే అవుద్ది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫిర్ కరెక్షన్ అయ్యి రికవరీ చూపించేటప్పుడు మనం పాయింట్ ఎగ్జిట్ అయి సారీ ఎంట్రీ ఇస్తామన్నమాట. ప్రజెంట్ ఏ ట్రెండ్లో ఏ స్టాక్లో ఎంట్రీ ఇవ్వాలన్నా మీరు పెర్ఫెక్ట్ పొజిషన్లో మీరు ఎంట్రీ ఇచ్చారంటే మీకు ప్రాఫిట్స్ అనేవి బాగుంటాయి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇప్పుడు చెప్తాను చూడండి మీకు క్లియర్గా. మనం ఈ పాయింట్ వరకు క్లియర్గా ఫస్ట్ టార్గెట్ అనేది పెట్టుకుంటాం, 22,200 మనం ఎంట్రీ ఇచ్చామనుకోండి, 22,550 వరకు మనం పెర్ఫెక్ట్లీ మన టార్గెట్ పెట్టుకుంటాం. ఈ లెవెల్ బ్రేక్ అయితేనే మనం ఇందులో కంటిన్యూ అవుతాం, లేదంటే ఇక్కడ మనం ఎగ్జిట్ అయిపోతాం. లేదు అంటే మన దగ్గర కొంచెం ఎక్కువ లాట్స్ ఉన్నాయనుకోండి, మన దగ్గర ఒక 4 లాట్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడ ఒక 2 లాట్స్ అనేవి మనం ఎగ్జిట్ చేస్తాం. ఫర్ సపోజ్ ఇక్కడ ఉన్న స్టాక్ కొంచెం రివర్సలే డౌన్ అయిందనుకోండి, ఇక్కడ మనం పూర్తిగా మన ఫుల్ ప్రాఫిట్ అనేది బుక్ చేసుకుంటాం. ఇది నార్మల్లీ సేఫ్లీ ట్రేడర్స్ ప్రజెంట్ ఉండే ట్రేడర్స్ చేసే ట్రేడింగ్ అన్నమాట. ఇది రియల్లీ నేను కూడా అలానే చేస్తాను, ఎవరైనా ఇదే చేస్తారు. ఫర్ సపోజ్ కొంచెం మనం ఆలోచిస్తే మనం ఏమని చేస్తామంటే ఇక్కడ మనకి క్లియర్ వ్యూ ఉండదు, అసలు ఏ పాయింట్ వరకు ఈ స్టాక్ వెళ్తుంది, ఏ పాయింట్ వరకు ఈ స్టాక్ వెళ్ళదనే క్లారిటీ అనేది ఉండదు. ఫర్ సపోజ్ స్టాక్ పడిపోతుంటే ఎక్కడి వరకు పడిపోద్ది, మనకు ఎక్కడి వరకు ఉంటేనే ఎగ్జిట్ కావాలి అనే విషయం కూడా క్లియర్గా తెలియదు. ఫర్ సపోజ్ ఈ స్టాక్ పడుతుంది ఇక్కడ వచ్చి ఎగ్జిట్ అవుతాం, మళ్ళీ మార్కెట్ రివర్స్ అయి ఫిర్ పైకి వెళ్ళిపోతుంది. ఓకే, ఈ విధంగా మనతో జరుగుతూ ఉంటుంది. సో ఒకసారి ఈ విషయాన్ని ఒకసారి స్టాక్లో చూద్దాం ఎలా ఉంది ప్రజెంట్ మనం అనేది. ఓకే, ఇప్పుడు చూడండి నేను రెండు లైన్స్ అనేవి డ్రా చేశాను. ఇవి మీకు చెప్పింది నిన్న ప్రీవియస్ డే క్లోజింగ్ 22,101. ఇప్పుడు కూడాను మార్కెట్ అనేది నిన్నటి ప్రీవియస్ క్లోజింగ్ని రెస్పెక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఫర్ సపోజ్ అది బ్రేక్ చేసింది అంటే నెక్స్ట్ సపోర్ట్ వరకు కూడాను అది అలాగే డ్రాప్ అవుతూనే ఉంటుంది స్టాక్ అనేది. ఓకే, ఫర్ సపోజ్ అక్కడ మనకి డ్రాప్ అయింది అంటే మనకి ఎక్కడి వరకు వెళ్ళిపోద్ది, 22,000 చూడండి ఇక్కడ మీకు చూపిస్తాను, 21,850 వరకు కూడాను ఫర్ సపోజ్ ఇక్కడ బ్రేక్ ఈ లెవెల్ చేసిందంటే 21,850 వరకు స్టాక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగని 100% వస్తుందని కాదు, ఇక్కడ నుంచి మధ్య నుండి కూడా రివర్సల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడు చూడండి మనకి ఈరోజు జరిగే సినారీలో ఏం జరిగింది, 22,113 దగ్గర ఆల్రెడీ మార్కెట్ అనేది 3 times ఇచ్చేసింది. ఫస్ట్ క్యాండిల్ ఏది 9:15 సారీ చూడండి, ఫస్ట్ క్యాండిలే ఆల్మోస్ట్ లో ఎంత బ్రేక్ క్రియేట్ చేసింది, 22,067 అనేది ఫస్ట్ క్రియేట్ చేసింది. ఆల్మోస్ట్ అలా ఇక్కడ ఏముండదు మనకి క్లియర్ వ్యూ అనమాట. మార్కెట్ క్లో అంటే డౌన్ అవుద్దా లేదనే తర్వాత పెడితే మనం ఇలాంటి పొజిషన్లో అసలు ఎంట్రీ అవ్వకూడదు. అంటే ఎంట్రీ అయ్యాము అంటే ఆల్మోస్ట్ లాసెస్. సో మనకి క్లియర్ వ్యూ కూడాను ఇక్కడ కూడా దొరకలేదు, కానీ చిన్న పొజిషన్ అనేది 22,123 తర్వాత కూడాను క్లోజ్ కరెక్ట్ ఇవ్వలేదు అనమాట. 22,178 దగ్గర ఒక పొజిషన్ తీసుకున్న అది ఎన్ని పాయింట్స్ ఇచ్చిండే, 22,243 వరకు 80 వరకు కూడాను మొమెంటం ఇచ్చింది. అంటే ఇక్కడ ఆల్రెడీ 100 points మొమెంటం అనేది క్యాండిల్ ఇచ్చింది. కానీ ఫర్ సపోజ్ మీరు క్లియర్గా సేఫ్ ట్రేడర్స్ అయితే మనం ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే ఎంట్రీ ఇస్తాం ఫ్రెండ్స్. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లియర్ వ్యూ, ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్, ఓబీ కూడాను పవర్ఫుల్ క్యాండిల్, ఇన్ని క్యాండిల్స్ తర్వాత చిన్న క్యాండిల్ ఇదైంది, ఆ క్యాండిల్ని బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇక్కడ అన్ని ఫార్ములా కూడా వర్కౌట్ అయ్యాయి ఆల్మోస్ట్. చూడండి మనం అనుకున్న నెక్స్ట్ రెసిస్టెన్స్ 22,512 దగ్గరికి వెళ్ళి మార్కెట్ అనేది ఇప్పుడు ప్రెజెంట్ ఈరోజు క్లోజింగ్ ఇచ్చింది, ఆగిపోయింది. రేపు
22,500 ని బ్రేక్ చేస్తే లేదంటే గ్యాప్ అప్ ఓపెన్ అయినా ఓకే ఫర్ సపోజ్ మనకి గ్యాప్ అప్ ఓపెనింగ్ అయినా ఆ మార్కెట్ అనేది ఆల్మోస్ట్ 22,515 బ్రేక్ చేస్తే 23,000 అనేది నెక్స్ట్ టార్గెట్ మనకి 23,000 నెక్స్ట్ టార్గెట్ అప్పుడు వరకు మనకి కొంతవరకు అప్ మూవ్ ఉండే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. సో మనం ఎప్పుడు కూడాను ఒక రెసిస్టెన్సీ ప్లస్ ఒక సపోర్ట్ ఉంది అంటే అది మార్కెట్ కూడాను ఆ పొజిషన్ని రెస్పెక్ట్ చేస్తుంది. సో మనం కూడాను అంతే ధీటుగా మనం వాటిని అర్థం చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, స్ట్రాటజీస్ అనేవి ఏం ఇవి కాదు, వాటిని నేర్చుకునే మీలో ఉండేది స్కిల్ అనమాట. ఆల్మోస్ట్ ఇలాంటి చూడండి ఎంత మంచి మూమెంట్ అనేది మార్కెట్లో కనిపించడం అనేది జరిగింది. ఫర్ సపోజ్ ఇవన్నీ మనం ఎక్కడ నుండి తెలుసుకుంటాం, మనకి ఎన్ఎస్సి ఇండియాలో ఆప్షన్ చైన్ ఉంటుంది, దాంట్లో కాల్ రైట్ చేసేవాళ్ళు, పుట్ రైట్ చేసేవాళ్ళు ఆ డేటా చూసే మనం వీటిని అనలైసిస్ చేస్తాం. ఫర్ సపోజ్ మీకు అది కూడా చేయడానికి ఇబ్బంది అయితే మీరు డైరెక్ట్ మన టెలిగ్రామ్ గ్రూప్లో, హర్విన్ వాయిస్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. నేను మీకు ఇది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, రేపు రెసిస్టెన్స్ లెవెల్స్ ఏంటి, సపోర్ట్ లెవెల్స్ ఏంటి అనేది. ఓకే, దీనికోసం కూడా నో ప్రాబ్లం. బట్ మీరు చేయాల్సింది ఏంటి, ఓన్లీ వర్క్ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఏదైనా స్ట్రాటజీని క్లియర్గా చూడండి, చూసి క్లియర్గా నేర్చుకోండి, నేర్చుకొని దానిపైన కొంచెం హోంవర్క్ చేయండి. హోంవర్క్ అంటే ఏం కాదు, ఫర్ సపోజ్ ఏదైనా మార్కెట్ ఓపెన్ అవుతుంది, నేను ఈ స్టాక్ని, ఈ పిఏని, ఈ సిఏని ఈ లెవెల్లో కొన్నాను, ఫర్ సపోజ్ ఏమై ఉండే అనేది గుర్తుపెట్టుకోవాలి. ఫర్ సపోజ్ ఈ సినారీలో మనం ఏం చేస్తుండే, ఫర్ సపోజ్ మార్కెట్ ఈ లెవెల్లో మూవ్ అవుతుంది, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఇలాంటప్పుడు ఏ పిఈ ఏ సిఏ తీసుకోవాలి అనేది కూడా మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. వన్ సెకండ్, సారీ. ఇప్పుడు మనకి ఇక్కడ 22,133 దగ్గర అప్ ట్రెండ్ పట్టుకునేటప్పుడు ఇలాంటప్పుడు మనం ఏం చేస్తాం, అవుట్ ఆఫ్ ద మనీ 22,300 కాల్, లేదా అది కొంచెం ఎక్కువ కాస్ట్లో ఉంటుంది 23,400 కాల్ కూడా తీసుకున్న బెస్ట్ మూమెంట్స్ అంటే మంచి మంచి మూమెంట్ అనేది కనిపించుండే. ఓకే, దాని ప్రీమియం అనేది చాలా స్పీడ్గా పెరుగుతుండే. కానీ మనం ఫర్ సపోజ్ యాజ్ ఎ బిగినర్ అయితే కొంచెం ప్రీమియం ఎక్కువైనా సరే మన ఇన్ ద మనీ కాల్స్లోనే మనం ఓక్ చేయడం వల్ల, ఫర్ సపోజ్ బిలో ఇప్పుడు 22,300 లేకపోతే 400 ఈ రేంజ్లో ఉండే కాల్స్ తీసుకుంటే మీకు మార్కెట్లో ఉండే మొమెంటం తెలుస్తుంది, మళ్ళీ ప్రైజ్ యాక్షన్ కూడా కనిపిస్తుంది, ప్రీమియం ఎంత వేగం పెరుగుద్ది, ఎంత వేగం తగ్గే అవకాశాలు అనేది క్లియర్గా మీకు తెలుస్తుంది. ఫ్రెండ్స్, నేను చెప్పిన ఈ స్ట్రాటజీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకున్నట్లయితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ మీరు ఫర్ సపోజ్ ఈ లెవెల్స్ ఎలా తీయాలని నేర్చుకో అనుకున్నా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఎలా మనం ఎన్ఎస్సి ఇండియా నుంచి ఈ లెవెల్స్ చూస్తాం, ఎలా తీసుకుంటాం అనేది కూడాను మీతో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందా, నచ్చితే ఒక్క లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.